గత ఎన్నికల్లో ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీలు ఇచ్చి గెలిచాక ఎక్కడ ప్రత్యేక హోదాపై మాట్లాడడం లేదని టీడీపీ నాయకులు కళా వెంకటర్రావు అన్నారు ప్రజలు ఇరవై రెండు మంది ఎంపీలు ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిపి ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్న వైసీపీ హామీలు ఏమైనా సాధించేందుకు ఎక్కడైనా చర్చకు పెట్టారా అని ప్రశ్నించారు ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలన్నారు కేంద్రం నుండి రావాల్సిన వాటాలు ఏం సాధించారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లాకు నెలకు యాభై కోట్ల రూపాయల చొప్పున రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ నిధులు గడిచిన రెండేళ్లుగా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్తగా ఒక్క విమానమైనా తెచ్చారా అని ప్రశ్నించారు రామాయపట్నం పోర్టును నాన్ మేజర్ పోర్టుగా కుదించిన అంశంపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు కేంద్రం నుండి సాధించింది ఏంటో చెప్పి తిరుపతిలో ఓటు అడగాలని కూడా అన్నారు ప్రత్యేక హోదా అనేటటువంటి జాడ ఎక్కడా కనిపించటం లేదు పార్లమెంట్లో అనేకమైన డిబేట్స్ జరిగాయి రాజ్యసభలో జరిగాయి లోక్సభలో జరిగాయి ఏ డిబేట్స్లో కూడా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాని అదేవిధంగా పరిశ్రమల్ని తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని ఒంగోలు లాంటి పట్టణాన్ని హైదరాబాద్ చేసేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు హైదరాబాద్ అయిందో హైదరాబాద్ ఒంగోలు అయిందో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు ఈ మాటలు చెప్పటం వలన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారండి మరి ఆ పరిశ్రమల్లో ఎంతమందికి ఉద్యోగాలు వేయించారు మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఏంటి ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు మనం ఒకసారి మాట్లాడుకుంటున్నామంటే తిరుపతి ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడుగుతారు వాళ్ళు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ ప్రజలు ఆరుగురు రాజ్యసభ మెంబర్లు వచ్చారు టోటల్ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికి కూడా మీరు సాధించింది ఏంటి లోక్సభలో ఏ బిల్లు పైనైనా మాట్లాడారా మీ నిరసన తెలియజేశారా ప్రత్యేక హోదా కోసం కానీ ఈ రాష్ట్రానికి కావ రావాల్సినటువంటి మరి విభజన హామీలు విభజన హామీ ప్రకారం రావాల్సినటువంటి ఇరవై నాలుగు వేల కోట్లలో మీరు ఎంత తీసుకొచ్చారు ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయండి ఇరవై నాలుగు వేల కోట్లలో ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఎనిమిది ఎంపీలు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాక ఈ ఇరవై నాలుగు వేల కోట్లలో ఎంత తీసుకొచ్చారు మీరు మీరు సాధించిందేంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేక హోదా గురించి చెప్పాలి విభజన హామీలో భాగమైనటువంటి ఇరవై నాలుగు వేల కోట్లలో ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారో చెప్పాలి అలాగే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చేసినటువంటి మరి మీరు తీసుకొచ్చినటువంటి కేంద్రం వాటా ఏం తీసుకొచ్చారనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఉంది రాష్ట్ర జిల్లాకి యాభై కోట్లు చెప్పిన ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి అమౌంట్ ఉంది ప్యాకేజ్తో పాటుగా స్పెషల్ అభివృద్ధి కోసం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఈ రెండు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు